నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు నా టాప్ స్టోరీస్ చూద్దాం. అరాచకం, కూటమి పాలన, వైసీపీని బాలినేని వీడనున్నారా? సజ్జల గారు, ఉత్పత్తి వార్నింగ్లు ఇంకెన్నాళ్ళు? కేసీఆర్ గాంధీ మహాత్ముడా? ఎమ్మెల్యే నిర్మాణాల కూల్చివేత వంతు. పోయింది వైసీపీ ప్రభుత్వమే తప్ప అరాచకం కాదని కూటమి పాలన నిరూపించింది. వైసీపీ పాలనలో ఘోరాలు, నేరాలు జరిగాయని, తమ పాలనలో అందరూ సుఖ సంతోషాలతో బతికేలా నడుచుకుంటామని కూటమి నేతలు గొప్పలు చెప్పారు. కానీ ఆచరణలో మాత్రం అలాంటి పరిస్థితి లేదని కొన్ని ఘటనలు సాక్షిగా నిలవడం గమనార్హం. కేవలం ఎమ్మెల్యే భార్య అనే హోదాతో అధికార దర్పం ప్రదర్శించిన వైనం చిలుకలూరిపేటలో వెలుగు చూసింది. చిలుకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు భార్య పుట్టినరోజును పురస్కరించుకుని పోలీసు అధికారులు చేసిన హడావిని చూసి జనం ముక్కున వేలేసుకున్నారు. అలాగే తాడిపత్రి రూరల్ సీఐ పైకి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి తన అనుచరులతో దండెత్తిన వైనం విమర్శలకు దారితీస్తోంది. అధికారంలో ఉన్నామని మరీ ఇంత దౌర్జన్యమా అనే చర్చకు దారితీసింది. ఇదే సందర్భంలో కడప మేయర్ సురేష్ బాబు ఇంటిపైకి తన అనుచరుల్ని ఉసిగొల్పి అక్కడ చెత్త వేయించిన ఎమ్మెల్యే మాధవీరెడ్డి తీరుపై సర్వత్రా విమర్శలే. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మాధవి భర్త గల్లా రామచంద్రరావు మరో అడుగు ముందుకేశారు. తాను చెప్పిన రేటుకే 4 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయించాలంటూ ఒక కుటుంబంపై బెదిరింపులకు పాల్పడ్డారు. కేవలం 70 రోజుల కూటమి పాలనలో వైసీపీ 5 ఏళ్ల పాలనను గుర్తు చేస్తుందనే మాట ప్రతి ఒక్కరి నోట వినిపిస్తోంది. జగన్ వద్దనుకుని బాబును అధికారంలోకి తెచ్చుకుంటే గత పాలనే మేలనిపించేలా ప్రస్తుత పరిస్థితులున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చిలుకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు భార్య వెంకట కుమారిది ఈ నెల 27న పుట్టినరోజు. ఎమ్మెల్యే గారి భార్య అని తప్ప మరే హోదా ఆమెకి లేదు. అయినప్పటికీ 2 సీఏలు, 5 ఎస్ఏలు, 1 ఎక్సైజ్ సీఏ ఫుల్ యూనిఫామ్తో హాజరై కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ ధోరణిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి తన తండ్రి ప్రభాకర్ రెడ్డిని మించిపోయారు. అనుచరులతో కలిసి ఏకంగా పోలీస్ స్టేషన్పైకి దండెత్తారు. ఇసుక అక్రమ రవాణా విషయంలో తన ఆదేశాలను సీఏ లక్ష్మీకాంత్ రెడ్డి ఖాతరు చేయకపోవడమే కాకుండా ఎమ్మెల్యే అయితే ఏంటి అని నిలదీశారని అస్మిత్ రెడ్డికి కోపం వచ్చింది. పోలీస్ స్టేషన్ వద్ద గంటల తరబడి అనుచరులతో కలిసి ధర్నా చేశారు ఆయన. అంతేకాదు, యలనూరు రోడ్లోని సీఏ ఇంటిని ముట్టడించి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మాధవి భర్త గల్లా రామచంద్రరావు దౌర్జన్యం పరాకాష్ఠకు చేరింది. క్రోసూరు మండలం పీసపాడుకు చెందిన కమ్మ వెంకట్రావు తనకు ఎమ్మెల్యే భర్త ఆయన అనుచరుల బెదిరింపులపై తీవ్రంగా వాపోయారు. అంతేకాదు, తనను తన కొడుకును బైక్తో ఢీకొట్టి కింద పడిపోయినా విడిచిపెట్టకుండా చచ్చేందుగా కొట్టారని కన్నింటి పర్యంతమయ్యారు. ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు తీసుకోలేదని ఆయన అన్నారు. చివరికి ఎమ్మెల్యే భర్త నుంచి ప్రాణహాని ఉందని కాపాడాలని కోర్టును ఆశ్రయించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ గొడవంతా పిడుగురాళ్ల సమీపంలోని 4 ఎకరాల భూమి కోసం. ఎకరం 48 లక్షల వరకు ధర పలికే భూమిని అప్పనంగా రాసివ్వాలని ఎమ్మెల్యే భర్త దౌర్జన్యం చేస్తున్నట్టు బాధితుడు వాపోయారు. 4 ఎకరాలు కలిపి కేవలం 30 లక్షలు తీసుకుని రిజిస్ట్రేషన్ చేయించాలని గల్లా రామచంద్రరావు ఆయన అనుచరులు తీవ్రంగా వేధిస్తున్నట్లు కమ్మ వెంకట్రావు వాపోయారు. ఈ దౌర్జన్యాలన్నీ చూస్తే గత పాలనపై కూటమి నేతలు చేస్తున్న విమర్శలు వింటే వీళ్ళేం తక్కువ కాదులే అనే అభిప్రాయం ప్రజల్లో బలపడుతోంది. ఇంకా వెలుగులోకి రాని అరాచకాలు చాలా ఉన్నాయి. కేవలం 70 రోజుల పాలనలోనే ఇలా ఉంటే ఇక రానున్న రోజుల్లో ఎలా ఉంటుందో అనే భయాందోళన వ్యక్తమవుతోంది. వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీని వేడనున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఈవీఎంలపై బాలినేని పోరు సాగిస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ తనకు పార్టీ నుంచి తగిన ప్రోత్సాహం లేదని, కనీసం జగన్ నుంచి ఒక ఫోన్ కాల్ కూడా లేదని ఆయన చెప్పడం వెనుక వ్యూహం వేరే ఉందనే టాక్ వినిపిస్తోంది. వైసీపీని వీడే క్రమంలో అందుకు తగ్గ కారణాలని ఆయన బిల్డప్ చేసుకుంటున్నారని వైసీపీ అనుమానిస్తోంది. మరి ముఖ్యంగా ఒంగోలు జిల్లా బాధ్యతల్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీలో ఉండనని గతంలో తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్కు నేరుగా బాలినేని తేల్చి చెప్పారు. అయినప్పటికీ జగన్ వైఖరిలో మార్పు లేదని, తిరుపతి జిల్లా నుంచి చెవిరెడ్డిని తీసుకొచ్చి తమపై రుద్దుతామంటే ఎలా అని బాలినేని నిలదీస్తున్నారు. మరోవైపు బాలినేనికి ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ పదే పదే అలగబూనడం, అధిష్టానంపై ఆరోపణలు గుప్పించడంపై జగన్ సీరియస్గా ఉన్నట్టు తెలిసింది. ఇక బాలినేనిని భరించలేమనే నిర్ణయానికి వైసీపీ అధిష్టానం వచ్చినట్టు సమాచారం. మరోవైపు బాలినేని కూడా తన ఏర్పాట్లు చేసుకున్నారని తెలిసింది. పవన్ కళ్యాణ్తో ఆయనకు మొదటి నుంచి మంచి సంబంధాలున్నాయి. అందుకే జనసేనలో చేరడానికి ఆయన సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. అదే నిజం కావడానికి కౌంట్ డౌన్ మొదలైనట్టే. అయితే
బాలినేనిని జనసేనలో చేర్చుకోవద్దని ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీపీ జనసేన నేతలు పవన్ కళ్యాణ్ కు చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. కానీ బాలినేని విషయంలో పవన్ కళ్యాణ్ సానుకూలంగా ఉన్నారు. బాలినేనిపై ఎవరెన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోని పరిస్థితిలో పవన్ లేరన్నది వాస్తవం. నేను లేస్తే మనిషిని కాదన్న చందంగా సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరికలున్నాయి. వైసీపీ హయాంలో సజ్జల రామకృష్ణారెడ్డి అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించారు. దీంతో అందరి టార్గెట్ ఆయనే అయ్యారు. ఈ నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడ్డారంటూ అనేక దఫాలు చంద్రబాబు రాజగురువు పత్రికలో కథనాలు రాశారు. తాజాగా ముంబై నటి విషయంలో సజ్జల డైరెక్షన్ మేరకే కేసు సెటిల్ చేసినట్టు కథనం వెలువడింది. ఈనాడు కథనంపై సజ్జల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనాడు కథనంపై కేసు వేస్తానని ఆయన హెచ్చరించారు. ఇలా ఈనాడు మీడియాపై సజ్జల వార్నింగ్లు ఇవ్వడం ఎన్నిసార్లు ఆయనకే తెలియాలి. ఊరికే వార్నింగ్లు ఇవ్వడం, ఆ తర్వాత సైలెంట్ కావడం సజ్జలకు అలవాటైందనే మాట వినిపిస్తోంది. మరోవైపు ఈనాడుపై సజ్జల కేసు వేస్తారని వైసీపీ శ్రేణులు ఆశగా ఎదురు చూస్తున్నాయి. సజ్జల విషయంలో వైసీపీ శ్రేణులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూడడమే తప్ప ఆయన చేసిందేమీ లేదు. దీంతో సజ్జలపై వైసీపీ కార్యకర్తలు నాయకులు మండిపడుతున్నారు. ఈనాడుపై న్యాయ పోరాటం చేయనప్పుడు మాట్లాడడం ఎందుకని వాళ్ళంతా నిలదీస్తున్నారు. ఏదైనా చేసే ఆలోచన ఉంటే మీడియా ముందుకు వచ్చి ప్రకటించాలని, లేనప్పుడు ప్రచారం కోసం మాట్లాడడం దేనికని ప్రశ్నిస్తున్నారు. కావున సజ్జల రామకృష్ణారెడ్డి ఏదైనా చేసే దమ్ము ధైర్యం ఉంటేనే వార్నింగ్లు ఇవ్వాలి. కేవలం ప్రచారం కోసం మరెవరినో సంతృప్తిపరచడానికి నాటకాలు ఆడొద్దనే హితవు వైసీపీ నుంచి వస్తోంది. ఈ విషయాన్ని ఆయన గ్రహిస్తే మంచిది. సాధారణంగా రాజకీయ నాయకులు తాము గొప్ప నిజాయితీ పరులం అన్నట్లు మాట్లాడతారు. తాము జీవితంలో తప్పు చేయలేదని చేయబోమని అంటారు. కానీ ప్రపంచంలో తప్పులు చేయని మనిషి ఉంటాడా? కొంతమంది తెలిసి తప్పులు చేస్తారు, కొందరు తెలియక చేస్తారు. రాజకీయ నాయకులైతే తెలిసే ఉద్దేశపూర్వకంగానే తప్పులు చేస్తారు. అసలు రాజకీయాల్లోకి రాగానే ఒక విధమైన పొగరొస్తుంది. తాము ఏం చేసినా చెల్లుతుందని అనుకుంటారు. ఇక అధికారంలో ఉన్నవారి సంగతి చెప్పనక్కర్లేదు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో 5.5 నెలల పాటు జైల్లో ఉండి బెయిల్ మీద విడుదలైన కవిత తనను జైలుకు పంపిన వాళ్ళ అంతు చూస్తానన్నట్లుగా మాట్లాడింది. తమకు సమయం వస్తుందని, వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పింది. నేను కేసీఆర్ బిడ్డను, తప్పు చేస్తే ప్రసక్తే లేదు అని అంది. అంటే తాము శుద్ధపూసలమన్నట్లు మాట్లాడింది. కేసీఆర్ మీద, కవితతో సహా ఇతర ఫ్యామిలీ మెంబర్స్ మీద బొచ్చడు ఆరోపణలు ఉన్నాయి. అవి వాస్తవమా అవాస్తవమా అనేది పక్కన పెడితే రాజకీయ నాయకుల ఆస్తులు ఏడాదికేడాది ఎలా పెరుగుతాయి? ఏ అవినీతి చేయకపోతే అంతలా ఆస్తులు ఎలా వస్తాయి? ఒకప్పటి రాజకీయ నాయకులు ఉన్న ఆస్తులు కరిగించుకున్నారు. ఇప్పటి పొలిటీషియన్స్ అందుకు భిన్నం. కవిత తప్పు చేసిందా చేయలేదా అనేది కోర్టు ఇంకా తేల్చలేదు. తప్పు చేయలేదని తాను చెప్పుకుంటోంది, కానీ కోర్టు ఇంకా తేల్చలేదు కదా. తాను కేసీఆర్ బిడ్డను అని, తప్పు చేయనని చెప్పడంలో తమది సత్య హరిశ్చంద్రుల ఫ్యామిలీ అన్నట్టుగా మాట్లాడింది. కేసీఆర్ ఏమి గాంధీ మహాత్ముడు కాదు కదా. ఒకవేళ ఆయన గాంధీయే అనుకుందాం, కానీ కవిత అలా అవ్వాలని లేదు కదా. తల్లిదండ్రుల్లా వాళ్ళ వారసులు ఉండాలని ఏముంది? అసలు తండ్రి తెలంగాణ ఉద్యమం ప్రారంభించగానే, పార్టీ పెట్టగానే కేటీఆర్, కవిత అమెరికా నుంచి హడావిడిగా హైదరాబాద్కి ఎందుకు వచ్చినట్లు? ఏదో ఆశించే కదా వచ్చారు. కాబట్టి తాను నిప్పులాంటి మనిషినని కవిత చెబుతుంటే ఆశ్చర్యంగా ఉంది. ఎవరి గురించి చెప్తే అవసరం లేదు, ఎవరి గురించి చెప్తే అవసరం లేదు. మనము, నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, మంచిదాన్ని అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండి చేసిండ్రు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం, అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. వి ఆర్ ఆల్వేస్ టఫ్, వి ఆర్ ఫైటర్స్, వి విల్ ఫైట్ ఇట్ అవుట్ లీగలీ, వి విల్ ఫైట్ ఇట్ అవుట్ పొలిటికలీ. వి ఆర్ ఆల్వేస్ టఫ్ బై సెండింగ్ అస్ టు జైల్ ఇల్లీగలీ. దే ఓన్లీ మేడ్ బిఆర్ఎస్ అండ్ కేసీఆర్ టీమ్ అన్బ్రేకబుల్. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై హింద్. తెలంగాణలో హైడ్రా ఆధ్వర్యంలో చెరువుల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత తీవ్ర రాజకీయ వివాదానికి దారితీసింది. ముఖ్యంగా సినీ హీరో అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్కన్వెన్షన్ కూల్చివేత పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. మరోవైపు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ విద్యా సంస్థల కూల్చివేత కూడా ప్రస్తావనకు వచ్చింది. మరోవైపు తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి విద్యా సంస్థల కూల్చివేత వంతు వచ్చినట్టుంది. ఇందులో భాగంగా రాజశేఖర రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించి రెవెన్యూ అధికారి నోటీసులు ఇచ్చారు. వీటితో పాటు మర్రికి చెందిన దుండిగల్లోని ఎంఎల్ఆర్ఐటి కాలేజీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలకు రెవెన్యూ నోటీసులు అందాయి. చిన్నదామర చెరువు, ఎఫ్టీఎల్,
బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలు అక్రమం అంటూ నోటీసులో పేర్కొన్నారు. వివరణ ఇవ్వాలని కోరారు. మొత్తం 8 ఎకరాల్లో అక్రమ నిర్మాణాలను చేపట్టినట్టు రెవెన్యూ అధికారులు నోటీసుల్లో ప్రస్తావించడం గమనార్హం. ఈ నేపథ్యంలో మరి రాజశేఖర రెడ్డి విద్యాసంస్థల కూల్చివేత తప్పదని అంత భావిస్తున్నారు. ఈయన మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు. గతంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్ష హోదాలో మల్లారెడ్డి ఆయన అల్లుడు మర్రికి సంబంధించిన ఆస్తులపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో వాళ్ళ అక్రమ నిర్మాణాల కూల్చివేత తప్పదనే చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి మనసరిగి హైడ్రా వ్యవహరిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇవి ఇవాళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.